పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎర్రజొన్నలను సర్కారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లో భారీ ర్యాలీ చేపట్టారు రైతులు. ఈ ర్యాలీకి 100 గ్రామాల నుంచి రైతులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఓవర్ టు మహేందర్. మద్దతు ధర కల్పించాలని ఎర్రజొన్న పసుపు రైతులు ప్రస్తుతం ఆర్మూర్ లో మా ధర్నాకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున కూడా రైతులు ప్రస్తుతం మాడిపల్లి చేరస్తకు చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనతోని రైతులు అందుబాటులో ఉన్నారు. వారిని చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నారు? ఇది మీ ప్రధాన డిమాండ్? ప్రతిసారి రైతు ఉద్యమ బాట పట్టాల్సి వస్తున్నది. ప్రతి సంవత్సరం రైతు రోడ్డు ఎక్కాల్సి వస్తూనే ఉన్నది. రైతు ప్రభుత్వం అని గత 5 సంవత్సరాలుగా ఆల్రెడీ కేసీఆర్ గారు మాకు చేయాల్సిన మేలు చేశారు. దయచేసి కేసీఆర్ గారికి మరోసారి చెప్తున్నాం సార్, మా ఆర్మూర్ ప్రాంత రైతులం, ముఖ్యంగా ఎర్రజొన్న పసుపు బాగా వండిస్తాం సార్, బాగా కష్టపడతాం సార్. మీకు అంతా తెలుసు, ఆర్మూర్ రైతులు అంటే ఏంటో కూడా మీకు తెలుసు. అయ్యా, దయచేసి మాకు 3500 ఎర్రజొన్నకు మరియు 15000 రూపాయలు పసుపు గిట్టుబాటు ధర ఇవ్వండి సార్. ఒక ఎకరం పసుపు పెట్టాలంటే దగ్గర మేము 150000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం సార్, ఎర్రజొన్న ఖర్చు చేస్తున్నాం సార్. చాలా కష్టపడుతున్నాం, చెరువు మట్టిని వేస్తున్నాం, ఎన్నో ప్రయాసాల కోర్చి పంట పండిస్తున్నాం సార్. దయచేసి మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మేము శాంతియుతంగానే వచ్చాం సార్. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, మీరు పెట్టినటువంటి హామీలే మాకు నెరవేర్చండి సార్. మీరు మహిళా సంఘాల ద్వారా కొంటామన్నారు, దయచేసి రైతును బతికించండి సార్. రైతు ప్రభుత్వంగా మీరు ప్రభుత్వానికి మార్గదర్శకం అయ్యారు కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఎర్రజొన్నలకు మాత్రం గిట్టుబాటు ధర, పసుపుకు 15000 గిట్టుబాటు ధర ఇవ్వండి, రైతును బ్రతికించండి, రైతు ప్రభుత్వం అని ప్రభుత్వానికి మాత్రం తెలియజేయండి. మీరు ఈ ఆందోళన ఎప్పటి వరకు కొనసాగే అవకాశం? ఈ రోజు ప్రధానంగా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. రాత్రి మవళ్ళు రైతు కష్టపడి వర్షం అనక ఎండ అనక రాత్రి అనక ఈ రోజు ఈ పసుపుని ఎర్రజొన్నని పండిస్తా ఉన్నారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది ఆర్మూర్ ప్రాంతంలో పసుపు, అట్లాగే ఎర్రజొన్న. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు పసుపుకు 150000 రూపాయలు ఎకరైనా ఖర్చు అవుతా ఉంటే ఈ రోజు ధర ప్రకారం చూస్తే 75000 రూపాయలు ఎకరాన నష్టపోతా ఉంది. అందుకోసం 15000 రూపాయలు ఎకరాన ఈ క్వింటాల్కు పసుపుకు ధర ఉండాలని, అట్లాగే గత సంవత్సరం 2300 రూపాయలకు ఎర్రజొన్న ఎదుర్కొన్నారు, పెట్టుబడి పెరిగింది కాబట్టి 3500 రూపాయల కాడికి పసుపు ఈ ఎర్రజొన్నని కొనాలని చెప్పేసి పసుపు ఎర్రజొన్నని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, మరి గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి రోడ్డుకి ఎక్కితే పోలీసు బలగాలు దించడం అన్యాయం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా డిమాండ్కు తలపి కనుక ఈ రోజు మేము చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం ఈ రోజు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. గత సంవత్సరం కూడా మేము అందరం రోడ్డెక్కినప్పుడు కేవలం కొందరి నాయకుల్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని తీసుకుపోయి రేటు నిర్ణయించడం జరిగింది. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో పోయిన సంవత్సరం మేము రేటు కూడా ఒప్పుకొని మా సరుకుని వారికి అప్పచెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ గత సంవత్సరం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి లేదు. 2300 రేటు అప్పుడే కొన్నారు, మరి ఇప్పుడు ఆ 2300 కూడా కొనే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 2300 కాదు 3500 ఎర్రజొన్నలకు, అదేవిధంగా పసుపుకు 15000 రూపాయల క్వింటాల్కు మద్దతు ధర పెట్టి కొనుగోలు చేస్తేనే మేము ఈ ఆందోళనని విరమిస్తాం. ప్రతి ఏటా లేకుంటే ఇదే ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమ సమయంలో కనుక మాకు స్పష్టమైన హామీ కనుక రాకపోతే దీన్ని ఒక దీర్ఘకాలికంగా కొనసాగించే అవకాశం ఉన్నది. ఈ రోజు ర్యాలీ ధర్నా రూపంలో చేపట్టిన అంశం రేపు ప్రొద్దున వ్యవసాయ కుటుంబాలన్నీ కుటుంబాలతో సహా వంట మార్పు చేస్తూ, మరి అదేవిధంగా పిల్ల భార్య పిల్లలతో సహా మేము రోడ్డెక్కే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్కు తలకి మాకు మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎప్పటి వరకు కొనసాగబోతుంది ఆందోళన? ఇది ఎప్పటిదాకాని కాదు. ఎప్పుడైతే మాకు ఒక గ్యారంటీ వస్తుందో అప్పుడే ఈ ఆందోళన విరమించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చేశాము, గత సంవత్సరం 2008 కూడా మేము ఢిల్లీలో ధర్నా చేశాము పసుపు గురించి. అది కాకుండా ఇది కంటిన్యూ చేస్తాం మేము, ప్రతిసారి ఇవ్వడము. అలా కాకుండా దీర్ఘకాలంగా ప్రతి ఇయర్ మేమే కొంటామని ఒక హామీ వచ్చేంత వరకు మేము విరమించేది లేదు. కావున అయ్యా, మీరు చెప్పినట్టే మొన్న మోటార్ సభలో చెప్పారు, అది ఒక్కసారి జ్ఞాపకం వేసుకోగలరు? మీకు ఒక మనవి, మేము చిన్నవాళ్ళము, గత 11 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా. నాకు ఈ రోజు ఎక్కడ పెట్టిన 120 నుంచి 50000 ఖర్చు పెట్టాను. నాది 2 ట్రాక్టర్లు వెళ్ళింది. ఈ రోజు కనుక్కుంటే నా పరిస్థితి ఏంది? నేను 60000 దూరం రాలా అచ్చే పొజిషన్ లేదు. కావున దయచేసి మీరు ఆలోచించి రేటు నిర్ణయించగలరు.
ఎప్పుడు దీర్ఘకాలిక ఎప్పుడు ఇదే పరిస్థితి అయినాక మేము ఎట్లా బతకాలా? ఎగ్జాంపుల్, నేను ఒక రైతు. నేను రైతు అంటే నా చిన్న వయసు, గత 11 సంవత్సరాలు చేస్తున్నా. ఎప్పుడు ఇదే ధర్నాలు, రోడ్లు ఎక్కడం, ఏది ఇదే బతుకు. నేను ఈ రోజు గిట్లా ఒక ధర్న నిర్ణయించకపోతే వ్యవసాయం మానుకుంటా. ఈ సంవత్సరం నుంచి నేను కౌసం మీద కూలీ వేసుకొని వస్తా. మీరు ఏడ పని చేయమంటే నా ఆవేదన మీకు అర్థమై ఉంటే మీరు మధ్య ఆవేదన అర్థం చేసుకొని మీరు నిర్ణయించగలరు. ఎప్పుడు ఇలా అయితే మా పరిస్థితి ఎట్లా, మా పిల్లలు ఎట్లా, మా భార్య పిల్లలు మేము ఎల్లకాలం రాత్రిగా పగలనగా చేస్తున్నాము. ఈ రైతు కుటుంబాన్ని మీరే ఆదుకోవాలా? కేసీఆర్ సార్ మీరు చాలా వేసారు, ఇప్పటికీ ఇప్పటి కూడా మీరు చేయగలరు. అది మా యొక్క మనవి.